కుమరం భీం జిల్లా బెజూర్ మండలంలో పులి సంచారం కలకలం రేపుతోంది. కొకడ గ్రామంలోని కట్టేసి ఉన్న ఎద్దుపై పులి దాడి చేసింది. అలాగే మర్తిడి గ్రామ సమీపంలోని మండికుంట వద్ద రైతులకు కనిపించింది పులి. దీంతో పరుగులు తీస్తూ ఇళ్లకు పరిగెత్తారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు గ్రామస్తులు. కొన్ని రోజులుగా జిల్లాలో పులుల సంచారం జనానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఎప్పుడు దాడి చేస్తుందని భయాందోళనకు గురవుతున్నారు గ్రామస్తులు. మరోవైపు పులి ఆచూకీ కోసం అన్వేషిస్తున్న అటవీ శాఖ అధికారులు పల్లెల్లో డప్పు చాటింపులు మైక్ల ద్వారా ప్రచారం చేస్తూ అప్రమత్తం చేస్తున్నారు. జిల్లాలో ఎక్కువగా పత్తి చేనులు అటవీ ప్రాంతాల్లో ఉండడం, దిగుబడి చేతికొచ్చే సమయం కావడంతో రైతులు కూలీలు పొలాల దగ్గరకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. కొమరం భీం జిల్లా బెజ్జూరు మండలంలో పులి సంచారం కలకలం రేపుతోంది. ప్రస్తుతం పత్తి చేతికొచ్చే సమయం కావడంతో పొలాలకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు రైతులకు ఈ అటవీ ప్రాంతంలో ఎక్కువగా అటవీ ప్రాంతంలోకి వెళ్ళి చొచ్చుకుని పోయి వ్యవసాయం చేసే పరిస్థితి ఎక్కువగా ఉండడంతో పులి సంచరించే ప్రాంతంలో వ్యవసాయం జరుగుతోంది. ఆ ప్రాంతంలో పత్తి కోసేందుకు వెళ్ళినటువంటి రైతులు భయాందోళనకు గురవుతూ ఉన్నారు. అడపాదడప మనుషుల మీద కూడా పులి దాడి చేస్తున్నటువంటి సందర్భం. రెండేళ్ల క్రితం ఇద్దరు మనుషులను పులి చంపిన ఘటన వెలుగుచూసింది. అయితే మానిటర్గా ప్రకటించలేదు, మళ్ళీ ఆ పులి జాడ కనిపించలేదు. మళ్ళీ ఇటీవల కొద్ది నెలలుగా బెజ్జూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో పులి సంచారం కనబడుతుంది. పశువుల మీద ప్రధానంగా పులులు దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి. దీంతో తమ మీద కూడా దాడి చేస్తుందని గ్రామస్తులు చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురవుతూ ఉన్నారు. ఫారెస్ట్ అధికారులు దీనికి సంబంధించి సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. అటవీ ప్రాంతంలోకి వెళ్ళవద్దు అని ప్రకటనలు చేస్తున్నారు. పులి పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఫారెస్ట్ అధికారులు గ్రామస్తులను అలర్ట్ చేస్తూ ఉన్నారు.